నమస్తే. తెలంగాణ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపాయే. 3 నెలల్లోనే ఆగం చేసిండ్రు కేసీఆర్ పక్కకు, జరగగానే కరెంటు నీళ్లు కట్టేసినట్టే బంద్ అవుతాయా. అదేం భాష, ఇదేం గోస, ప్రజల్ని గాలి కొదిలేసి శాపనార్థాల. మానవ బాంబులు మెడలో పేగులు, సీఎం మాట్లాడే భాషేనా. మళ్ళా మోసపోవద్దు, కాంగ్రెస్కు కర్రు కాల్చి సురుకు పెట్టాలే కేసీఆర్. మళ్ళీ లేస్తాం గెలుస్తాం, భూమి ఆకాశం ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ఎన్నికల బాండ్లు ఈసీకి లెక్కలు, సుప్రీం ఆదేశాలతో డేటా సమర్పించిన ఎస్బీఐ. కొత్తగా 16 కార్పొరేషన్లు, త్వరలో అర్హులకు తెల్ల రేషన్ కార్డులు, 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, రిటైర్డ్ న్యాయమూర్తులతో 2 కమిటీలు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్న, ఎన్నడూ ఎవరికి తలవంచబోను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను, చిన్నపీటపై నేనే కూర్చున్నా, వివాదంపై ముఖ్యమంత్రి భట్టి. తెలంగాణకు కేన్స్ గుడ్ బై. 2500 కోట్ల పెట్టుబడి గుజరాత్కు, నిరుడు ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన సంస్థ. తాజాగా తెలంగాణను వీడాలని నిర్ణయం. హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైని, ఖట్టర్ రాజీనామా, మిత్రపక్ష జేజేపీతో బీజేపీ తెగదెంపులు. సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య. మహిళల భద్రతల కోసం టీ సేఫ్ ప్రత్యేక యాప్ను ప్రారంభించిన సీఎం. కొత్తగా తెలంగాణ టెక్నాలజికల్ వర్సిటీ, సాంకేతిక విద్యా మండలి స్థానంలో ఏర్పాట్లు. పాలిటెక్నిక్ కాలేజీలన్నీ ఈ వర్సిటీ పరిధిలోకే. దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన, 6 గ్యారంటీలు ఏమైనాయి, కరెంటు ఎందుకు మాయమైంది, నీళ్లు ఎందుకు వస్తలేవు అని అడిగితే పండవెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, పెండ మొహానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడుతున్నాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? తెలంగాణ సమాజానికి ఇది గౌరవమా? మాకు మాట్లాడరాదా? ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపటిదాకా తిట్టొచ్చు. అదేం భాష, ఇదేం గోస, ప్రజల్ని గాలి కొదిలి శాపనార్థాల, మానవ బాంబులు మెడలో పేగులు, సీఎం మాట్లాడే భాషైనా. మళ్ళా మోసపోవద్దు, కాంగ్రెస్ కు కర్రు కాల్చి సరుకు పెట్టాలి కేసీఆర్. ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపాయే, 3 నెలల్లోనే ఆగం చేసిండ్రు కేసీఆర్ పక్కకు, జరగంగానే కరెంటు నీళ్లు కట్టేసినట్టే బంద్ అవుతాయా. రైతుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఇదా కాంగ్రెస్ పాలన, తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండ్రు. ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. నవోదయ మెడికల్ కాలేజీ ఒక్కటి ఈయని బీజేపీకి ఓటెందుకు వేయాలి. కరీంనగర్ కదనబేరి సభలో నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సభలో జై తెలంగాణ నినదిస్తున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్, మళ్ళీ లేస్తాం గెలుస్తాం, భూమి ఆకాశం ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది, ఇది బ్రేక్ మాత్రమే, కొద్ది రోజుల్లోనే అధికారంలోకి వస్తాం. కరీంనగర్ మట్టిని బొట్టుగా పెట్టుకుని ఉద్యమించిన కాంగ్రెస్ బీజేపీలు గుండె నిండా తెలంగాణ అంటారా? 300 పిల్లలలో 2 కుంగితే ఇంత రాద్ధాంతమా? ఒక్క పన్ను వదిలేతే పండ్లనే ఊడగొట్టుకుంటామా? 420 హామీల కాంగ్రెస్ పంట బోనస్ ఓ బోగస్. తెలంగాణ ప్రజల బలం గలం దళం బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ అంకుశం అయితేనే కాంగ్రెస్ చక్కగా నడుస్తుంది. పోలీసులకు రాజకీయాలతో ఏం సంబంధం? బేవాస్ ఛానళ్లు, బ్రోకర్ గాళ్లు ప్రచారం బంద్ చేయాలి. తమాషాకు ఓటేయొద్దు, ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఎన్నికల బాండ్లు ఈసీకి లెక్కలు, సుప్రీం ఆదేశాలతో డేటా సమర్పించిన ఎస్బీఐ. 3 రోజుల్లో ఈసీ వెబ్సైట్ లో వివరాలు. హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైని, ఖట్టర్ రాజీనామా, మిత్రపక్షం బీజేపీతో బీజేపీ తెగదింపులు. సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య. కొత్తగా 16 కార్పొరేషన్లు, త్వరలో అర్హులకు తెల్ల రేషన్ కార్డులు, 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు. మరో 2 రోజుల్లో 93% మందికి రైతు బంధు, 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కు 30 ఎకరాలు, ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్, మరోసారి గవర్నర్ కు ప్రభుత్వం సిఫారసులు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్న, ఎన్నడూ ఎవరికీ తల వంచబోను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను, చిన్నపీటపై నేనే కూర్చున్నా, వివాదంపై ఉప ముఖ్యమంత్రి భట్టి, తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. తెలంగాణకు కేన్స్ గుడ్ బై. 2500 కోట్ల పెట్టుబడి గుజరాత్ కు, నిరుడు ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన సంస్థ. తాజాగా తెలంగాణను వీడాలని నిర్ణయం. 3 నెలల కిందట చెన్నైకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఇప్పుడు అదే బాటలో కేన్స్ సెమీకాన్. ఆ విషయం నాకు తెలియదు. జయేష్ రంజన్. పరిశ్రమ తరలి వెళ్లడంపై కేటీఆర్ ఆందోళన, ఇక్కడే ఉండేలా చూడాలని సర్కార్కు విజ్ఞప్తి. మహిళల భద్రత కోసం టీ సేఫ్ ప్రత్యేక యాప్ ను ప్రారంభించిన సీఎం. 100 లేదా 112 నెంబర్ కు కాల్ చేస్తే నిమిషాల్లో పోలీసు వాహనాలు ప్రత్యక్షం. ఆపద వేళ అత్యవసర సేవలు. కొత్తగా తెలంగాణ టెక్నాలజికల్ వర్సిటీ, సాంకేతిక విద్యామండలి స్థానంలో ఏర్పాటు. పాలిటెక్నిక్ కాలేజీలన్నీ ఈ వర్సిటీ పరిధిలోకే.